హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో అది వచ్చేసి డిప్లొమా కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకు సంబంధించినటువంటి మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ క్లియర్గా ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఈ సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ నైన్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ పీఎంకి అయితే స్టార్ట్ అయిందన్నమాట రిజిస్ట్రేషన్ ప్రక్రియ సో అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బై లెవెన్ పిఎం అంటే ఆ లోపల మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లాస్ట్ డేట్ అనమాట సో నెక్స్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అయ్యి ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఈ మెయిల్ ఐడికి కూడా మీరు కూడా ఏమైనా మీరు పంపించవలసి ఉంటే డౌట్స్ ఉంటే కూడా సెండ్ చేసుకోవచ్చు మెయిల్ ద్వారా కూడా సెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటేరియా చూసినట్టయితే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైట్లోకి వెళ్ళి మనము ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనమాట రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటుంది ఈ సైట్లోకి వెళ్తే అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో అంతేకాకుండా ఫీ పేమెంట్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఈ ఇక్కడ సో రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి వెళ్ళి ఈ ఫీ పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పినారు ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా ఈ సైట్లోకి వెళ్ళి చేసుకోండి అని అర్థం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పాయింట్ తీసుకున్నట్టయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ అడ్మిషన్ అంటే ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ టైంలో వచ్చేసి డాక్యుమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకు ఈ ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే జాయినింగ్ టైంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేదా అదర్ 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 డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కూడా వాటిని ఈ వెరిఫికేషన్ టైంలో మళ్ళీ మనం జాయినింగ్ టైంలో తీసుకొని పోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్ అండ్ కోర్స్ సీట్స్ వేకెన్సీ క్లియర్ చేయడం జరిగింది మీరు తప్పకుండా నేను కింద డిస్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ స్టడీ చేయండి ఎందుకంటే ఈ డిసిప్లిన్స్ అన్ని మనం స్టడీ చేసే లోపల టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో కూడా లెంత్ అవుతుంది సో నేను నేను మీకు టోటల్గా వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ డిసిప్లిన్స్ అంటే స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఇవ్వడం జరిగింది గేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ గేమ్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందనమాట సో అది మీరు ఒకసారి స్టడీ చేయండి సో కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు సెకండ్ మంత్ తీసుకున్నట్లయితే ఇండికేటివ్ లిస్ట్ ఆఫ్ సిటీస్ నెక్స్ట్ ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ డిప్లొమా కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఇక్కడ వచ్చేసి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ప్లేసెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా మనకి కింద నోటిఫికేషన్ ఇక్కడ కింద నోట్ రూపంలో కూడా ఇచ్చినారనమాట అది కూడా మనకు రిజిస్ట్రేషన్ పోర్టల్లోనే ఉంటుంది అక్కడ కూడా మనం ప్లేస్ చూస్ చేసుకోవాల్సి చేసుకోవాల్సి ఉంటుంది అప్లయింగ్ టైంలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో టోటల్గా వచ్చేసి ట్వంటీ నైన్ ప్లేసెస్ అయితే మనకు లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ పోయి మనం ఆ ప్లేస్కి పోయి మనం ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట అది వచ్చేసి ఇండికేషన్ లొకే ఇండియన్ లొకేషన్ ఇది సో ఇంటర్నేషనల్ లొకేషన్లో వచ్చేసి బంగ్లాదేశ్ మరి నేపాల్ ఇవ్వడం జరిగింది సో వీటిని చూస్ చేసుకోవాల్సినటువంటి వంటి టైం వచ్చేసి మనము అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది ఇవ్వడం అనమాట నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చినట్లయితే ఈ నెక్స్ట్ కేటగిరీ వైజ్గా అయితే ఇక్కడ మీకు అప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కేటగిరీలు త్రీ త్రీ టైప్స్లో ఉన్నాయి ఏ బీసీ అని ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు కిందికి గమనించినట్లయితే సో కేటగిరీ ఏలోనే వన్ అండ్ టూ ఉన్నాయి తర్వాత ఇక్కడ బి అని ఉంది అనమాట సో ఇక్కడ కేటగిరీ ఏ వన్లో చూసినట్లయితే కేటగిరీ ఏలో వన్ చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వచ్చేసి రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ఒలింపిక్స్ ఆర్ పార్టిసిపేషన్ ఇన్ స ఇక్కడ వచ్చేసి సీనియర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ లేదంటే ఆర్ విన్ అయినటువంటి వాళ్ళు మెడల్ విన్ అయినటువంటి వాళ్ళు ఏసియన్ కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ విన్ అయినటువంటి వాళ్ళకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కేటగిరీ ఏకి సంబంధించి వన్ అందులో వన్ సో ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నోట్ ఏముంది అనేది ఒకసారి గమనిద్దాం మనము సో నోట్లో వచ్చేసి డ్యూరింగ్ ద టైమ్ ప్రాసెస్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏ వన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు వచ్చేసి కొంత ఎగ్జెంప్షన్ అయితే ఉందన్నమాట ఏ ఎగ్జామ్షన్ అంటే వాళ్ళకు వచ్చేసి ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉండదు మరియు విర్చువల్ ఇంటర్వ్యూ అనేది కూడా వాళ్ళకు ఉండదు అనమాట సో అది ఎగ్జామ్షన్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇక్కడ కేటగిరీ ఏ వన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఆ రెండు ఎగ్జిబిషన్ తప్ప మిగతా అన్నిటిని రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్తో పోలిస్తే అంటే ఇతర అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినటువంటి ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట అదర్ కేటగిరీ వాళ్ళ వాళ్ళతో పోలిస్తే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు రెండు అంటే రెండు స్పెసిఫిక్గా వచ్చేసి సూపర్ న్యూమరీ న్యూమరీ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది అవి వచ్చేసి టూ మెన్కు టూ మెన్ కనివ్వడం జరిగింది ఈ క్యాండ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి మాత్రమే ఇవి నెక్స్ట్ నెక్స్ట్ మిగతావన్నీ ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ విల్ బి అప్రి అప్లి అప్లికబుల్ ఫర్ ఏ వన్ కేటగిరీస్ యాజ్ అప్లికబుల్ టు అదర్ క్యాండిడేట్స్ అనమాట సో ఇందాక చెప్పినట్టు ఇవి ఇవి తప్ప మిగతావన్నీ సేమ్ అప్లికబుల్ అవుతాయన్నమాట సో ఇందులో సెసిఫిక్గా వచ్చేసి ఒక నాలుగు స్పెషల్గా వచ్చేసి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసి టూ మెన్నుకు టూ ఉంటాయి ఉంటాయన్నమాట అది ఇక్కడ థర్డ్ పాయింట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ తీసుకున్నట్లయితే ఒకవేళ అదర్ దాన్ అంటే ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారనమాట ఏ విధంగా ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారనేది చూసినట్లయితే ఇక్కడ ఒక మనకి ఒక ఫైవ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఫైవ్ ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే మెడల్ ఇన్ ఒలింపిక్స్ అంటే ఫస్ట్ మెడల్ ఒలింపిక్స్లో మెడల్ తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చేసి మెడల్ అయిన సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఇన్ ఒలింపిక్స్ థర్డ్ పాయింట్ అయితే థర్డ్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ర్యాంక్స్ అయితే ఇక్కడ మెడల్ ఇన్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి మెడల్ ఇన్ ఏసియన్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో మరి మెడల్ తెచ్చుకున్న వాళ్ళకు పార్టిసిపేషన్ ఇన్ సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ వాళ్ళకు ఫిఫ్త్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ర్యాంక్స్ అనేది ఏ విధంగా ఇస్తారని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఒకవేళ సేమ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఇన్ ద సేమ్ జెండర్ గ్రూప్ అంటే ఒకవేళ ఒకటే జెండర్లో సేమ్ ర్యాంక్ ఉందనుకో ఏ విధంగా క్యాలెక్ట్ చేస్తారు అనేది ఇవ్వడం జరిగిందంట వీళ్ళకి వచ్చేసి ఎల్డర్ ఏ ఎల్డర్ అనమాట ఎల్డర్ ఏజ్ అనమాట అంటే ఎవరైతే పెద్ద అందులో ఎవరైతే పెద్దగా ఉంటారో ఎల్డర్ ఇన్ ఏజ్ అంటే అందులో పెద్ద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరికీ వచ్చేసి మెరిట్ ఆధారంగానే అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అందరికీ సాధారణంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెవెంత్ పాయింట్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఏమైనా సీట్స్ మిగిలినట్లయితే దాన్ని వచ్చేసి డైవర్ట్ అంటే వేరే డిసిప్లిన్కి డైవర్ట్ చేసే అవకాశం వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీకి ఉందని చెప్పేసి తుది నిర్ణయం ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ ఏ టూ అనమాట ఇందాక ఏ వన్ చెప్పుకున్నాము ఇప్పుడు ఏ టూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించినటువంటిది సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే టెన్ ప్లస్ టూ ఉంది తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏమున్నాయని తెలుసుకుందాం పార్టిసిపేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపిటీషన్స్ కింద ఉన్నటువంటి ఈ ఈ పాయింట్స్లో మనము ఉన్నటువంటి వాళ్ళు ఇందుకు ఎలిజిబిలిటీ అవుతారనమాట సో ఫస్ట్ వన్ తీసుకుంటే ఒలింపిక్ గేమ్స్ తర్వాత సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏషియన్ గేమ్స్ ఆర్ సీనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ కామన్వెల్త్ గేమ్స్ సీనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ యూత్ ఒలింపిక్స్ వీటికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఈ కేటగిరీకి వాళ్ళు ఎంపిక అవుతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ బి తీసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏమున్నాయో గమనించినట్లయితే ఏలో తీసుకుంటే పార్టిసిపేషన్ ఇన్ మేజర్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కాంపిటీషన్స్ తర్వాత ఆర్ బి కేటగిరీలో పార్టిసిపేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కింద ఉన్నటువంటి వాటిలో ఏదున్నా సరే సరే రికగ్నైజ్డ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ కానీ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానీ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ కానీ నెక్స్ట్ ఆర్ సిలో తీసుకున్నట్టయితే టూ టైమ్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ దీనిలో రెండు టూ టూ టైమ్స్ పార్టిసిపేషన్ చేసినటువంటి వాళ్ళు ఇందులో ఈ త్రీ పాయింట్స్లో చూసినట్లయితే రికగ్నైజ్డ్ జూనియర్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్స్ నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే ఇంటర్ సర్వీస్ సర్వీసెస్ ఇంటర్ రైల్వేస్ ఛాంపియన్షిప్స్ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ వీటిలో టూ టైమ్స్ పార్టీ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా ఎందుకు ఎలిజిబుల్ అవుతారు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట సో నెక్స్ట్ తీసిన చూసినట్టయితే డీలో సక్సెస్ఫుల్ కంప్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ఏఐ తర్వాత ఎన్ఐఎస్ సిక్స్ వీక్ కోర్స్ కానీ తర్వాత సిక్స్ వీక్ సర్టిఫికేట్స్ కానీ చేసినటువంటి వాళ్ళు ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అంటే కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్లో కానీ నెక్స్ట్ వచ్చేసి అలాంగ్ విత్ దిస్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సో కింద ఉన్నటువంటివి కూడా ఈ ఫాలోయింగ్లో ఉన్నటువంటి కింద ఉన్న టూ పాయింట్స్లో కూడా ఈ వీటిలో ఈ కింది వాటిలో కూడా ఏదైనా కానీ చేసినటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మెడల్ విన్నర్ ఇన్ సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్స్ కండక్టెడ్ బై ద బై స్టేట్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ డిసిప్లిన్ నెక్స్ట్ వచ్చేసి టూ టైమ్స్ పార్టిసిపేషన్ ఇన్ సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్స్ తర్వాత కండక్టెడ్ బై స్టేట్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ డిసిప్లిన్ సో ఈ విధంగా మరి కేటగిరీ బిలో ఉంది క్యాటగిరీ సిలో తీసుకున్నట్టయితే ఫర్ నార్త్ అండ్ ఈస్ట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవి వర్తిస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్ చూసినట్టయితే మెడల్ విన్నర్ ఇన్ నార్త్ ఈస్ట్ గేమ్స్ నెక్స్ట్ వచ్చేసి టూ టైమ్స్ పార్టిసిపేషన్ ఇన్ నార్త్ ఈస్ట్ గేమ్స్ నెక్స్ట్ ఫుల్ఫిల్లింగ్ ద క్రిటేరియా యాజ్ మెన్షన్డ్ ఇన్ క్యాటగిరీ బి అబౌ అంటే బి కేటగిరీలో ఉన్నటువంటివన్నీ కూడా ఇందులో తీసుకుంటారనమాట ఈ కేటగిరీకి సి కేటగిరీకి తీసుకుంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ క్రెటేరియా తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఏజ్ క్రెటేరియా వచ్చేసి ద ఏజ్ లిమిట్ ఫర్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ టు ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే ఉండాలన్నమాట అది లాస్ట్ అంటే అప్లికేబుల్ దేనికి అవుతుందంటే లాస్ట్ డేట్ మనం ఏదైతే చెప్పినామో మనకు లాస్ట్ డేట్ లో అప్లికేషన్ ఏదైతే అప్లై చేసుకున్నామో ఆ డేట్ లోపల మనం ట్వంటీ టు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్స్ రిలాక్సేషన్ చూసినట్లయితే మరి ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ ఇక్కడ కింద ఇచ్చినటువంటి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేట్ ఒలింపిక్ గేమ్స్ సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏషియన్ గేమ్స్ సీనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ కామన్వెల్త్ గేమ్స్ సీనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ వీటికి సంబంధించిన వాళ్ళకు వాళ్లకు మరియు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్లకు మరియు ఇన్ సర్వీస్ ఇన్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సో వీళ్ళకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఎగ్జిమిషన్ అయితే ఇవ్వడం అంటే రిలాక్సేషన్ ఏజ్ అనమాట అంటే థర్టీ ఫైవ్ తర్వాత కూడా ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ వరకు వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ చూసినట్లయితే అలాట్మెంట్ ఆఫ్ మార్క్స్ ఫర్ అడ్మిషన్స్ క్రిటేరియా అంటే మార్క్స్ ఏ విధంగా అలాట్మెంట్ తీసుకుంటారనేది అడ్మిషన్ చేసేటప్పుడు ఏ విధంగా దేని బేస్ చేసుకొని ఏ మార్క్స్ బేస్ చేసుకొని అలాట్మెంట్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం అనమాట ఐటమ్స్ ఇక్కడ మార్క్స్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి టెన్ మార్క్స్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ సంబంధించి ట్వంటీ మార్క్స్ విర్చువల్ ఇంటర్వ్యూకి సంబంధించి టెన్ మార్క్స్ తర్వాత స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ థియరీ టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ కాలేజీ థియరీ టెస్ట్ వచ్చేసి టెన్ మార్క్స్ లో తర్వాత లాజికల్ రి రాజుగారు రీసన్ రీసనింగ్ అండ్ కోచింగ్ అప్టిట్యూడ్ దానికి సంబంధించి టెన్ మార్క్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించి టెన్ మార్క్స్ ఉన్నాయి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఫైవ్ మార్క్స్ అయితే ఉన్నాయి అనమాట టోటల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే క్యాలెక్ట్ చేస్తారు కండక్ట్ చేస్తారు అందు క్యాలిక్యులేషన్ అయితే ఈ విధంగా మార్క్స్ ఉన్నాయి సో కింద ఇక్కడ మీకు ఒకటి ఇచ్చినాడనమాట ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ సీరియల్ నెంబర్ ఫోర్ టు సీరియల్ నెంబర్ ఎయిట్ అంటే ఇక్కడ మీకు ఫోర్ ఉంది కదా ఈ సీరియల్ నెంబర్ ఫోర్ నుంచి ఇక్కడ ఎయిట్ వరకు ఏవైతే ఉన్నావో సబ్జెక్ట్స్ వాటిని బేస్ చేసుకుని అయితే టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట సెకండ్ పాయింట్లో తీసుకున్నట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ ఫార్మాట్ ద్వారా సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది సో కింద వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే మార్క్స్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అదనంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో వచ్చేసి త్రీ పాయింట్స్లో ఇవ్వడం అంటే బీపీఈడి తర్వాత పోస్ట్ తర్వాత గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ అదర్ దాన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాకుండా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎంపీడీ తర్వాత ఎంబీఏ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి ఇన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సో ఇక్కడ చూడండి వీటికి సంబంధించి త్రీ మార్క్స్ ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది టోటల్గా వచ్చేసి వీటిలో ఏదో ఒకటి మాత్రమే హైయెస్ట్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న దానికి మాత్రమే మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ సిక్స్త్ వన్ తీసుకుంటే మార్క్స్ ఫర్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ మీద మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కూడా మార్క్స్ ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా ఒకసారి నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదవండి ఎందుకంటే ఇదంతా మనం చదువుతూ పోతే మనకు టైం అయితే ఎక్కువ ఎన్లార్జ్ అవుతుందన్నమాట వీడియో లెంత్ అవుతుంది సో తప్పకుండా నోటిఫికేషన్ అయితే మీరు అప్లికేషన్ చేయాల అప్లై చేయాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే నేను బ్రీఫ్గా ఇస్తున్నాను అనమాట మీకు ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ సిలబస్ కూడా క్లియర్గా చదవండి చదివిన తర్వాత మీరు ఏ టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలనేది మీకు తెలుస్తూ ఉంది ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అనమాట ఆ టెస్ట్కు సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ ఏ ఈవెంట్స్ ఉంటాయన్నమాట అని తెలుస్తుంది ఇక్కడ టెస్ట్లో వచ్చేసి ఏ టెస్ట్ అంటే థర్టీ మీటర్స్ ప్లేయింగ్ స్టార్ట్ పెడతారనమాట ఫస్ట్ స్పీడ్ అనమాట ఇది జెండర్ జెండర్లో తర్వాత మెయిల్ ఫీమేల్కు సంబంధించి ఇద్దరికి ఉంటుంది ఇక్కడ థర్టీ ఇయర్స్ అండ్ బిలో వాళ్ళకి స్కోర్ ఒకలా ఉంటుంది అబో థర్టీ ఇయర్స్ వాళ్ళకి స్కోర్ ఒకలాగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఏ ఏ డిసిప్లిన్లో పెడతారు ఏ టెస్ట్లు ఉంటాయంటే స్టాండర్డ్ జంప్ మీద ఉంటుంది తర్వాత షటిల్ రన్ మీద ఉంటుంది తర్వాత బెండ్ అండ్ రిచ్ అంటే ఫర్ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన అది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కూడా ఉంటుంది ఈ విధంగా టోటల్గా మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్లో వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు స్వామిని మీరు సమర్పించేటప్పుడు ముందుగా పరీక్షలో హాజరు కావడానికి వారి అర్హతలు నిర్ధారించుకోవాలన్నమాట సార్ నెక్స్ట్ పాయింట్లో చూసినట్లయితే దరఖా దరఖాస్తు స్వామిని మీరు అర్హత ప్రమాణాలు నెరవేర్చే అభ్యర్థులు దరఖాస్తు రూపంలో తిరస్కరించబడతారు అంటే అర్హత ప్రమాణాలు సరిగ్గా లేని లేకుంటే అంటే వాటిని ఆ దరఖాస్తు ప్రభావాన్ని తిరస్కరించబడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్లో వచ్చేసి మీకు ఫామ్ ఏదైతే మీరు అయితే విజయవంతంగా సమర్పిస్తారో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు కాదనమాట సక్సెస్ఫుల్గా సబ్మిషన్ అయిన తర్వాత అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్లో ఏముందంటే ఇక్కడ మీరైతే ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారో వాటిని మిల్లి మళ్ళీ మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలు కాదు ఏదైనా సవరించడానికి అయితే వీలు అవుతుందని చెప్పేసి ఈ పాయింట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కోర్సుకు సంబంధించి అంటే ఈ కోర్సులో అభ్యర్థులు ఎవరైతే ప్రవేశానికి శారీరకంగా మరియు వైద్యపరంగా సరిపోతుందని మీరు ఈ ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది మీకు సర్టిఫికేట్ అనేది మీకు ఓన్లీ మీకు అడ్మిషన్ కొరకు తీసుకోవడం జరుగుతుందన్నమాట తాత్కాలికంగా అనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఈ నెక్స్ట్ పాయింట్లో వచ్చేసి ఇన్ కేసు మీరు ఒకవేళ తప్పు సమాచారం గుర్తించినట్టు తెలిస్తే మాత్రం దా మీ కోర్సుని రద్దు చేసే అవకాశం అంటే అది కోర్సు బిగినింగ్లో కానీ తర్వాత ఏదైనా ఫేక్ అని తెలిస్తే ఎండింగ్లో కానీ మీ యొక్క సర్టిఫికేట్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి క్లియర్ చేయడం జరిగింది అనమాట సో అంతేకాకుండా మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి మీరు ఏమైనా ఒకవేళ ఫోటో ఐడెంటిటీ ఉంటుంది కదా మనం ఇచ్చినటువంటి ఫోటో ఐడెంటిటీలో ఉన్నటువంటి నేము ఒకవేళ మీరు ఏమన్నా మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ నేమ్ చేంజ్ అయి ఉంటే ఒకవేళ ఏదన్నా సర్టిఫికేట్ ఇష్యూ ఇష్యూలో కానీ ఏదన్నా నేమ్ చేంజెస్ ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ డాక్యుమెంట్ అనేది ఒకటి మనం లీగల్ నేమ్ చేంజ్ అయినటువంటి ఒక డాక్యుమెంట్ మనం ఒకటి సబ్మిట్ చేయాల్సి అనమాట సో నేమ్ చేంజెస్ సంబంధించి అనమాట అంటే సేమ్ ఉంటే నో ప్రాబ్లం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అనమాట నేచర్ డ్యూషన్ ఎగ్జామ్స్ షిఫ్ట్ సబ్జెక్ట్స్ గెట్ రీషెడ్యూల్డ్ సో మరి మళ్ళీ ఒక విధంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా మళ్ళీ మాకు యొక్క ఈ యొక్క అథారిటీకి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పాయింట్లో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు టెస్ట్లో వచ్చేయండి మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ది అంటే ఇక్కడ వచ్చేసి వీటిపైన ప్రిపేర్డ్ అవవాల్సిన మెరిట్ లిస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది చెప్తున్నారు అనమాట వీటిపైన అంటే ఈ టెస్ట్లు అయితే మనం గతంలో పైన మీకు చెప్పుకున్నాం అనమాట అంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కానీ అండ్ మార్క్స్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ మార్క్స్ కానీ తర్వాత స్పోర్ట్స్ థీరీ తర్వాత జనరల్ నాలెడ్జ్ ఇట్లా వీటిపైన మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి చెప్తున్నారు అనమాట వాటిని బేస్ చేసుకొని ఇస్తామని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి విర్చువల్ ఇంటర్వ్యూస్ కానీ నెక్స్ట్ ఆన్లైన్లో ప్లాట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు విర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంటుంది సో మీ దగ్గర ఒక మంచి క్వాలిటీ ల్యాప్టాప్ ఉంటేనే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మీరు ఈ యొక్క అప్పరింగ్ అనేది చెప్పి అనేది చెప్తా ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ప్రొవిజనల్స్ మెరిట్ లిస్ట్ ఏదైతే తాత్ తాలికమైనటువంటి లిస్టు ఉంటుందో మెరిట్ లిస్ట్ అనేది అది వచ్చేసి ఈ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్లో వచ్చేసి ఎవరైనా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంటే మీరు ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి మనం ఏదైతే మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుందో మనము ఫిజికల్ ఇక్కడ చూడండి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇష్యూ వచ్చేసి మెడికల్ ఆఫీసర్తో మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర మెడికల్ ఆఫీసర్తో మనం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అడుగు చెప్తా ఉన్నారనమాట నెక్స్ట్ ఒకవేళ మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఒకవేళ మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని మనం ఎన్వోస్ అంటాము అక్కడ మనము మన ఇన్స్టిట్యూట్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నామో అక్కడ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ పాయింట్లో వచ్చేసి ఇక్కడ మనకు బోర్డింగ్ లార్జింగ్ సంబంధించినటువంటి విషయంలోను ప్రవర్తన విషయంలోను మళ్ళీ ఒక ఆ యొక్క అథారిటీకి సంబంధించినటువంటి లోబడి అంటే వాటి కండిషన్కి లోబడి ఉంటుందని చెప్పేసి చెప్పడం అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్లో వచ్చేసి ఇక్కడ ఇక్కడొచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది కంపల్సరీ మనము అటెండెన్స్ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు సో అంతేకాకుండా ఏదైనా మనం ఎక్కడైనా వెళ్ళాలా సెలవులు సెలవులు పెట్టుకోవాలా వెళ్ళాలా అంటే కూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అడ్వాన్స్గా ఇక్కడ చూడండి అడ్వాన్స్గా లీవ్స్కి సంబంధించి మనం పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో ఇక్కడైతే నోట్ అయితే ఇవ్వడం జరిగింది నోట్లో ఏమి ఇచ్చినారంటే ఇక్కడ వచ్చేసి ఒకవేళ మనకు సరిపోయిన దృష్టి ఏదైనా ప్రతిస్పందన ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ వచ్చేసి ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ పెంచడానికి కానీ ఒకవేళ సర్దుబాటు చేయడానికి కానీ ఈ యొక్క అథారిటీకి హక్కు ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ కూడా మనకు కోర్సులో తుది ప్రవేశం అనేది అభ్యర్థి యొక్క శారీరక మరియు వైద్య సామర్థ్యానికి లోబడి ఉంటుందని చెప్పేసి ఆ ఎంపిక అనేది ఉంటుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇందాక పైన చెప్పినట్లు ఒకవేళ విద్యా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని రద్దు చేసే అవకాశం కానీ వేదికను మార్చే అవకాశం కానీ తగ్గించే అవకాశం కానీ అయితే స్పోర్ట్స్ అథారిటీకి హక్కు ఉందని చెప్పేసి సెకండ్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది థర్డ్ పాయింట్లో తీసుకున్నట్లయితే డోపింగ్ టెస్ట్లు ఎవరైతే మనకు ఈ డోపింగ్ టెస్ట్లు ఎవరైతే మనకు సస్పెండ్ అయి ఉంటారో వాళ్ళని ఆ సస్పెండ్ అయిన పీరియడ్లో వచ్చేసి వీళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి క్రిమినల్ కేసులలో ఎవరైతే ఉంటారో ఇక్కడ వచ్చేసి క్రిమినల్ కేసులు ఎవరైనా ఛార్జ్ అయింటే వాళ్ళు వచ్చేసి ఇందుకు ఎలిజిబిలిటీ కార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట సో టోటల్గా వచ్చేసి ఆ విధంగా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్ అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది ఏ దానికి ఎంత అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట సో ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫీ ఎంత ఉంది అంటే త్రీ థౌజండ్ అది కూడా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ క్యాండిడేట్స్ కో రకంగా ఉంది ఫారెన్ క్యాండిడేట్స్ కో రకంగా ఉంది అనమాట సో ఈ విధంగా టోటల్గా ఫీ స్ట్రక్చర్ అయితే మీరు అక్కడ గమనించండి టోటల్గా వచ్చేసి మన ఇండియన్ వాళ్ళకి వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట నెక్స్ట్ ఫారెన్ వాళ్ళకి వచ్చి సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో టోటల్ ఇక్కడ సెకండ్ పాయింట్లో చూసుకుంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు లార్జింగ్ ఛార్జెస్ మరియు బోర్డింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి అది కూడా పర్ హెడ్ పర్ డే అనమాట ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది సో ట్వంటీ ఫైవ్ వచ్చేసి లార్జింగ్ ఛార్జెస్ ఉన్నాయి మరి బోర్డింగ్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అనమాట పర్ హెడ్కు పర్ డేకి అనమాట రోజుకి సో ఈ విధంగా అన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు ఇంకా ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ఛార్జెస్ కూడా వేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ రుసుం ద్వారా కూడా వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో అయితే టోటల్గా అయితే ఇవి మీకు బ్రీఫ్ నాలెడ్జ్ అయితే మీకు ఇచ్చాను మీరు కంపల్సరీ ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు తప్పకుండా మొత్తం స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి సో ఈ ఇవి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొత్త వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సిలమరి జై జవాన్ జై కిసాన్